हाय अंडी नमस्ते नेनु मी अपर्णा वेलकम बैक टू अपर्णा फुड वर्क्स वीडियो ब्लैक फॉरेस्ट केक चला सिंपल चूपिस्तान नेनु इंकेंदुकु आलस्यं रंडी वीडियो वेल्पोदां केक तैयार चेयडानिकंडी मुंदुगा बाउल तीसुकुनानंडी आ बाउल्लो 1 कप पंचदार अयिते वेयालंडी पंचदार पोडि वेसानु इक्कड नेनु इप्पुडु अर कप रिफाइंड आयिल वेस्तानंडी इदि मनकि स्मेल्लेस आयिल तीसुकोवाली इक्कड नेनु सन्फ्लवर् आयिल् तीसुकुन्नानंडि अलागे अर कप्पु पेरुगंडि इप्पुडु कलुपुकुंदां क्रीमीला वच्चिला कलुपुकोवालंडि इला कलुपुकुन्न तर्वात इंदुलो एसेन्स् वेसुकुंदामंडि इक्कड नेनु 1 टेबुल् स्पून् वेस्तानु ఇది వెనీలా ఎసెన్స్ అండి ఇప్పుడు ఇందులో 1 కప్ అండి మైదా పిండి వేస్తున్నాను నేను ఇక్కడ మైదా పిండి అండి జల్లించుకొని పెట్టుకున్నదండి మీరు ఒకవేళ జల్లించకపోతే మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాలి ఈ 1 కప్ మైదా పిండి కూడా అండి ఇలా 2-3 సార్లు కింద వేసుకోవాలి ఒకసారి వేసి కలపకూడదండి చూడండి ఇలా నేను 3 సార్లు వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ వేసుకుందామండి ఇది నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో అండి అర కప్పు పాలు తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పాలు కూడా ఒకసారి వేసేకూడదు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కలపడం కూడా అండి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ కింద కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అండి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇలా అంతా కలిసి ఇలా కలుపుకుందాం ఇలా వస్తుందండి ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఈ టిన్ అంతా రాసుకోవాలండి ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ వేసుకుందాం నేను అడుగున ఈ బటర్ పేపర్ అయితే వేసానండి ఇలా ట్యాప్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం గిన్నెలో పెట్టుకుందామండి ఇలా ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ఇందులో స్టాండ్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రీ హీట్ చేసుకుందాం 10 నిమిషాలు చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా హీట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం కేక్ పాత్ర పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని 40 నుంచి 45 నిమిషాల వరకు ఈ కేక్ ని మనం కుక్ చేసుకోవాలండి కేక్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఉడికిందో లేదో ఇలా చాక్ తీసుకోవాలండి చాక్ తీసుకొని ఇలా గుచ్చొస్తే చాక్ అంటుకోకుండా ఉండాలి ఇలా అంటుకోకుండా ఉంటే గనుక ఉడికిపోయినట్లు లెక్కండి ఒకవేళ చాక్ కి పిండి అంటుకుంటే గనుకండి మనం ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది ఇక్కడ ప్లేట్ కి ఆయిల్ రాసుకున్నానండి అలా ఆయిల్ రాసుకున్న దాని మీద దీన్ని ఇలా బోర్లించుకోవాలి ఇప్పుడు లాస్ట్ బటర్ పేపర్ వేసాను కదండి కేక్ కి తీసివేశాను చూడండి ఇలా వచ్చింది కేక్ దీన్ని మనం మజ్జికి కట్ చేసుకుందాం అండి
చూడండి, ఇలా దారంతో నేను ఇలా స్లైస్ కింద కట్ చేస్తున్నాను. ఈ కేక్ మీద వేయడానికండి బటర్ క్రీమ్ తయారు చేశానండి. ఆ తయారీ విధానం నేను ఇంకొకసారి వీడియోలో పెడతానండి. చూడండి, ఇలా స్లైసెస్ కింద కట్ చేశాను. బటర్ క్రీము రాసుకోవడానికి ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఇలా రౌండ్గా ప్లేట్ తిరగడానికండి నేను ఒక అట్ట పెట్టి పెట్టాను కింద. దీనికి మనం బటర్ క్రీమ్ రాసుకుందామండి. అడుగున నేను కేక్ అయితే దీని మీద పెట్టబోతున్నానండి, ఇలా రౌండ్గా తిరుగుతుందని. చూడండి, ఇలా కొద్దిగా బటర్ రాసుకోవాలి. ఇది బటర్ క్రీమ్ అండి, ఇది మనం కేక్ మీద రాసుకొని తినటానికండి. చూడండి, ఇలా ఒక పీస్ పెట్టుకున్నాను. దీని మీద మనం ఇలా పంచదార సిరప్ వేసుకోవాలండి. ఇక్కడ నేను పావు కప్పు నీళ్ళు తీసుకున్నానండి. ఆ నీటిలో 3 చెంచాలు పంచదార వేసి ఇలా సిరప్ని తయారు చేసుకోవాలి. ఆ సిరప్నండి స్టవ్ మీద గిన్నెలో వేసుకొని పెట్టుకోనండి. ఒక పొంగు వచ్చాక దాన్ని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకొని ఇలా సిరప్ కింద వేసుకోవాలి. ఇలా నేను కేక్ అంతా తడుపుకున్నానండి. ఇప్పుడు దీని మీద బటర్ క్రీమ్ రాద్దాం. చూడండి, మాయిశ్చర్ అనేది ఇలా ఉండాలి. మరి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోకూడదండి, కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, బటర్ క్రీమ్ రాస్తున్నాను. ఇలా కేక్ అంతా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత మన దగ్గర ఇంకొక స్లైస్ ఉంది కదా, అది కూడా పెట్టేద్దాం. దీనికి కూడా మనం పంచదార సిరప్ వేసుకోవాలండి. ఇది కూలింగ్ కేక్ కాబట్టి మనం ఇలా పంచదార సిరప్ వాడుతున్నామండి. ఇలా కేక్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కూడా బటర్ రాసుకుందాం, బటర్ క్రీమ్ అండి. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలి కేక్ అంతా. తర్వాత మనం దేంతో అన్న డెకరేషన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రాసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాడ్బెరీ డైరీ మిల్క్ తీసుకున్నానండి. ఈ డైరీ మిల్క్ ఇలా స్లైసెస్ కింద ఇరుపుకొని ఇందులో నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఈ డెకరేషన్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళ క్రియేటివిటీ నుంచి చేసుకోవచ్చు. చూడండి, ఇలా సింబల్ ఆకారంలో పెట్టుకున్నాను నేను. అలాగే కొన్ని జెమ్స్ అయితే వాడానండి. ఇలా మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా చాక్లెట్ చిన్న ముక్కలుగా కోసుకొని ఇందు మీద ఇలా వేసానండి తురుము. ఇక్కడ నేను బటర్ని చిన్న బటర్ పేపర్లో తీసుకొని ఇలా క్రీమీలా వేసాను. ఇది బటర్ క్రీమ్ అండి. ఇది దీని మీద చెర్రీ పెట్టానండి డెకరేషన్ కోసం. చూడండి, రెడీ అయిపోయింది కేక్. ఈ కేక్నండి ప్లేట్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయితే పెట్టాలండి. పెట్టిన తర్వాత మనకి ఇలా నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగా అయితే ఈ కూలింగ్ కేక్ వచ్చిందండి. ఇది బ్లాక్ ఫారెస్ట్ కూలింగ్ కేక్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చూడండి ఎంత బాగుందో. ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి. ఓకేనండి, ధన్యవాదములు.